అరే మచ్చా, ఎవడురా వాడు? కెమెరా పట్టుకొని ఒకటి తిరుగుతా ఉన్నాడు. ఏదో సినిమా తీస్తున్నావు వా. ఒరే, సినిమాకి చాలా సెటప్ కావాలరా మచ్చా. లైటింగ్ క్రేన్లు, రిఫ్లెక్టర్లు, ఆర్టిస్టులు, కెమెరాలు, లైట్ బాయ్లు. ఇంకాపే బా, వాడిని అడుగుదాం. బాబు కెమెరా ఇక్కడ క్లోజ్అప్ వేసుకోమ్మా. ఏంది సంగతి, ఒకటే కెమెరా పట్టుకుని తిరుగుతాడు అటు ఇటు? తిరుపతి శుభ్రత గురించి, పచ్చదనం గురించి చిన్న వీడియో అన్నా. మరి ఇక్కడ ఇద్దరు సెలబ్రిటీస్ నడక్కుండా అక్కడెక్కడో ఎదుక్కుంటే నీకు ఎలా ఏ తిరుపతి గొప్పతనం తెలిసేదే? సెలబ్రిటీసా? ఎవరో మేమే. సరే, అదేదో మీ మాటలోనే చెప్పండి. కెమెరా రోలింగ్, లైట్స్ ఆన్, యాక్షన్. ఇంత అందమైన ప్రకృతి, ఆహ్లాదకరమైన గాలి, అన్నిటికంటే ముందు ఆ ఏడు కొండల వాడి దయ. ఇంతకంటే ఏం కావాలి? ఏంటిబా, నీద నువ్వే మాట్లాడేసుకుంటున్నా, నాకు కూడా చెప్పచ్చు కదా. మన తిరుపతి గొప్పతనం ఎంత చెప్పినా తక్కువ. బాబాయ్, బయటికి పోయిరా తెలుస్తుంది తిరుపతిలో ఉండడం ఎంత అదృష్టం. ఇది మాత్రం నిజం బా. బయట బారాడు పొద్దున పొగ మంచి గొప్ప ఉందనుకుంటారు జనాలందరూ, పొల్యూషన్ అని అర్థం కాక. కరెక్టే బా, బయట రేంజ్ లో ఉంది పొల్యూషన్. ప్రపంచంలో వరస్ట్ వాయు కాలుష్య ప్రదేశం ఉంటుంది తెలుసా? సీనయమో బా. అది ఒకప్పుడు, ఇప్పుడు మన ఇండియానే. ఇండియానా? కామెడీ సేఫ్ బా. కామెడీ కాదురా, కాన్పూర్. కాన్పూరే ఫస్ట్ ప్లేస్లో ఉంది, దాని తర్వాత ఢిల్లీ. అందుకే ఢిల్లీలో ఆక్సిజన్ బార్లు ఓపెన్ చేశారంట. ఆక్సిజన్ బారా? ఇప్పటిదాకా మనోళ్ళు నీళ్ళన్ని బాటిల్లో పెట్టి అమ్మేశారు, ఇప్పుడు గాలిని కూడా సిలిండర్లో పెట్టి అమ్మేస్తున్నారా మచ్చా. అవునా? అలాంటి స్వచ్ఛమైన గాలి మనకి తిరుపతిలో ఖర్చు లేకుండా బయటే దొరకతాండాది. కరెక్టే బా. మన తిరుపతి బా క్లీన్ అండ్ గ్రీన్ అనే ట్యాగ్కే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్కి వెనక మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ కష్టం చాలానే ఉండదు రే. అయినా అదేటి బావా, నువ్వు ఇందాక ఆక్సిజన్ బార్ గురించి చెప్తుంటే భయం వేసింది బా. మనం నీళ్ళను కొనుక్కుంటున్నాం, భూమిని కొనుక్కుంటున్నాం, ఇప్పుడు గాలిని కూడా కొనుక్కోవాలన్నమాట. దీనికి సొల్యూషన్ ఏం లేదంటావా? అందుకే పబ్లిక్ ఫిగర్స్గా మేము మా పబ్లిక్కి చెప్పేది ఏంటంటే, ప్రకృతి మనకి అన్నీ ఇచ్చిండాది, కానీ కళ్ళు మూసుకొని పోయే మనమే అన్నిటిని నాశనం చేసుకొని ఈ స్థితికి వచ్చాం. ఈ నీళ్ళన్నీ ఇంకిపోయాక, గాలి మొత్తం కలుషితం అయిపోయాక, పచ్చని ప్రకృతి మొత్తం బీడుబారిపోయాక, నేల మొత్తం నాశనం అయిపోయాక, అప్పుడు తెలుస్తుందిరా డబ్బుని తినలేమని. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మొక్కలు నాటితే మన ముందు తరాలకైనా చిగురించిన ప్రకృతిని పరిచయం చేయొచ్చురా.